వెండి తెరపై పీకే గారి వ్యూహం డైరెక్ట్ కానీ మరి ఎవరి వ్యూహాలు వర్కౌట్ అవుతాయన్నది చూద్దాం, డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం కదా. మనతో పాటుగా జోష్న గారు, తిరునగర్ జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. నమస్కారం జోష్న గారు. ఏంటి ప్రశాంత్ కిషోర్ గారిని ఒక్కసారిగా రంగంలోకి దింపారు చిన్నబాబు గారు? ఎప్పటి నుంచో జరుగుతుందా? అసలు అంటే ఒక స్ట్రాటజిస్ట్ గా అతను ఉన్నాడు, ప్రాబబ్లీ ఏదైనా డిస్కషన్స్ అయి ఉండొచ్చు. అసలు ఇంత ఎందుకు బెంబేలు ఎత్తుతున్నారో నాకు నిజంగా అర్థం కాల. ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెంటనే ట్వీట్లు వేసేయడం, వెంటనే పాపం అయ్యే తూచు 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 అని మాట్లాడేసుకోవడం. అంటే సి ఒక ఒక విషయం చెప్తాను. ఎస్, డెఫినెట్గా కొన్ని కొన్ని సార్లు రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి విమర్శలు ప్రతివిమర్శలు అన్నీ వస్తూనే ఉంటాయి. కాకపోతే మాది ఒక రాజకీయ పార్టీ అండి, ప్రాబ్లమ్ మా స్ట్రాటజీస్ మాకు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ తిట్టిన వాళ్ళని మళ్ళీ హక్కును చేర్చుకోవడం అన్నది వైరల్ అవుతున్నది. బీహార్ డెకాయిడ్ అని చెప్పి మొన్నే మాట్లాడారు, మళ్ళీ ఆ డెకాయిడ్ తీసుకొచ్చి ఈ రకంగా అంటే సింహాసనం వేస్తున్నారని. నేను ఒక విషయం చెప్తాను చూడండి, యాక్చువల్గా నాకు నాకు దొరకట్లే, కానీ సాక్షి వాళ్ళది ఈవినింగ్ ఎడిషన్ ఉంటుంది, అది ఒకసారి తీయండి సార్, మీరు తీస్తే తెలిసిపోతుంది మీకు. ఏమని వాళ్ళే అన్నారు, ఇప్పుడు వాళ్ళే చెప్పారన్నమాట. దే ఆర్ ఇన్ఫాక్ట్ వాళ్ళే ప్రశాంత్, ఎందుకంటే వాళ్ళే చాలాసార్లు ఒప్పుకున్నారు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతోటే, ప్రశాంత్ కిషోర్ దీంతో మేము గెలిచాం, మేము ఇచ్చేసాం అది చేసాం అని వాళ్ళే చెప్పుకున్నారు. వాళ్ళు ఇవాళ వచ్చేసి బీహార్ దొంగలతో జతగట్టిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఇందాకే అరౌండ్ 1 అవర్ బ్యాక్ వాళ్ళు ఇచ్చేసారు. సో నేనేమంటాను అంటే ఎస్, డెఫినెట్గా తిట్టిన అంటే ఇప్పుడు మనం ఎవరి ఎవరి కోసం పని చేస్తున్నాం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు అలాంటి స్ట్రాటజీస్ ప్రకారమే వాళ్ళు పని చేయించుకున్నారు, వాళ్ళు ఆ రకంగానే ప్రశాంత్ కిషోర్ని వాడుకున్నారేమో తెలియదు మాకు. బట్ మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, మా పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంది, అందులో ఎవరైనా హెల్ప్ఫుల్ అవుతే అవుతారేమో. కానీ వాళ్ళు మా పార్టీకి సెట్ అవనటువంటి వాళ్ళు, మా పార్టీ సిద్ధాంతాలకు సెట్ అవనటువంటి వాళ్ళు, వాళ్ళు వ్యూహకర్తలైనా ఎవరైనా సరే వీ విల్ నాట్ డెఫినెట్లీ టేక్ దెమ్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దెర్ ఇస్ నో అఫీషియల్ స్టేట్మెంట్, ఏమీ ఎక్కడ కూడా ఇంకా మేం కానీ ఎవరు కానీ, ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కానీ లేదా మేం కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ప్రాబబ్లీ సమ్ ప్రిలిమినరీ డిస్కషన్స్ ఏమన్నా అయ్యుండొచ్చు కాక. సో ఆ క్లారిటీ వచ్చిన రోజున డెఫినెట్ గా మేము కూడా, ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ కాదు, మేము అలాంటి పార్టీలకు కాదు. అంబటి గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాను, మీరు విన్నారో లేదో, ప్రశాంత్ కిషోర్ వచ్చినా తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయలేడు. సార్ ఒక విషయం చెప్తాను సార్, అంబటి రాంబాబు గారి విషయంలో ఆయన మాట్లాడిన దానికి జోసెఫ్ గారు మీరు మాట్లాడండి అంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు? ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన ఒక శాఖకి మంత్రి, ఆ శాఖకి చూసుకోరా నాయన అంటే ఆ శాఖ గురించి ఆయనకి ఏమీ తెలియదు. ఆ శాఖ గురించి ఏ రోజు మాట్లాడు. అరే నాయన కనీసం నువ్వు ఇరిగేషన్ శాఖ కదా బాబు, కనీసం ఎంత ఈ 4.5 ఏళ్లలో ఎంత అంటే పోనీ ఈయనకు 2 ఏళ్ళు అనుకుందాం, ఇన్నేళ్లలో ఎన్ని ఎంత అమౌంట్ స్పెండ్ చేసింది నీ ప్రభుత్వం, లేకపోతే ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఈ ప్రాజెక్టులలో ఎంత శాతం మీరు నిర్మించారు, ఇవన్నీ మాట్లాడదాం సార్. అలాంటివేమీ లేని వ్యక్తిని పట్టుకొని జోసెఫ్ గారు మీరు అంబటి రాంబాబు మాట్లాడాడు మీరు మాట్లాడండి, ఏం మాట్లాడతాం? అవసరం లేదు, ఒక మంత్రి అరగంట గంట మంత్రులతో మేము మాట్లాడండి సార్, మేము మాట్లాడము. ఆయనకి ఇవాళ ఏం కావాలి? ఆయన 24 గంటలు ఫోన్ పెట్టుకుంటాడు, ఎలాగో ఆ శాఖతో ఆయనకు సంబంధం లేదు, ఎలాగో అక్కడ అవగాహన లేదు. ఏమన్నా అంటే టిక్కు 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 అని ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తే నేను చాలా గొప్ప ఏమంటారు అని అంటే మేధావిని అనుకుంటాడు. సరే అనుకోనివ్వండి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పాపం అంబటి రాంబాబుకి, సమరాల రాంబాబు, అంబటి రాంబాబు, ఏదో ఒక రాంబాబు. నేనేమంటున్నాను అంటే ఇవాళ రోజున సార్ వినండి వినండి సార్ వినండి వినండి సార్ వినండి వినండి అంబరాల రాంబాబు అయినా ఇంకో రాంబాబు అయినా పోటీ చేసిన దగ్గర ప్రజలు అక్కడ మెజారిటీతో గెలిపిస్తే కరెక్టే 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 సార్. అట్లా అంటే పాపం అంతేలేండి, మీకు విజయమ్మ గారిని మీరు తీసి పక్కన పెట్టేశారు సార్. రాజకీయం అన్న తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఆయన పేరేంటి? శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు వినండి, శేఖర్ రెడ్డి గారు వినండి, రాజకీయం అన్న తర్వాత గెలుపోటములు ఉంటాయి. మీ విజయమ్మ కూడా ఒకసారి ఓడిపోయింది, అది గుర్తుపెట్టుకుందాం. మరి విజయమ్మ కూడా ఓడిపోయింది, ఇవాళ వరకు షర్మిల ఎక్కడ పోటీ చేయలా, ఏం మాట్లాడదావు? షర్మిల ఎక్కడ పోటీ చేయలా, విజయమ్మ పోటీ చేసి ఓడిపోయింది, మాట్లాడదామా? ఓడిపోయిన చోట నిలబడి కొట్లాడుతున్నాడు, ఓడిపోయిన చోట నిలబడి కొట్లాడుతున్నాడు లోకేష్, అది గుర్తు పెట్టుకోండి. మంగళగిరిలో ఓడిపోయాడు, అక్కడ నిలబడి కొట్లాడుతున్నాడు, ఆ ప్రజలకు ఏం చేయాలో చేస్తున్నాడు. గెలిచిన ఆర్కే ఎక్కడ పోయాడండి? ముసుగేసు పడుకున్నాడు. గెలిచిన ఆర్కే ముసుగేసు పడుకున్నాడు. సరే ఇంత మెజారిటీతో గెలిచాడు కదా అంబటి రాంబాబు, ఏం చేశాడు చెప్పండి ప్రజలకి, ఏం చేశాడు అంబటి రాంబాబు, ఏం చేశాడు అంబటి రాంబాబు, ఏం చేశాడు? ఇరిగేషన్ మంత్రి కదా,
ఇరిగేషన్ మంత్రి కదా, ఏం సాధించాడు? ఇరిగేషన్ మంత్రి కదా, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశాడు? ఇరిగేషన్ మంత్రి కదా, ఏం చేశాడు చెప్పండి నాకు? ఏం ప్రాజెక్టులు కన్నగా ఇచ్చేశాడు? పోలవరం ఎంత దూరం తీసుకెళ్లగలిగాడు? ఏం చేశాడు? ఎందుకు సార్ అంత గుమ్మడికాయ దొంగడ భుజాలు తాడుకుంటారు? గుమ్మడికాయ దొంగడ భుజాలు ఎందుకు తాడుకుంటారు చెప్పండి? గుమ్మడికాయ దొంగడ భుజాలు ఎందుకు తాడుకుంటారు? ఇప్పుడు ఆయనకు అవసరమైన శాఖ గురించి ఆయన మాట్లాడమనండి. సరే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, మాట్లాడేది తొందరపడకండి, సబ్జెక్ట్ మీదే కన్ఫైన్ అవుతున్నా. ఆయన అడిగాడు కాబట్టి సమాధానం చెప్తున్నా, సబ్జెక్ట్ ఆయన అడిగాడు కాబట్టి సమాధానం చెప్తున్నా.